ఓకే వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఈ ఆర్టికల్లో చాలా కీలకమైన అంశాలున్నాయి రెండు వేల ఇరవై నాలుగు విద్యారంగంలో కీలక మార్పుల దిశగా అడుగులు ప్రభుత్వ బడుల్లో నియామకాలు బదిలీలు పదోన్నతులకు ఆటంకాలు తొలుగుతనే ఆశలు కాలేజీ విద్యలో సంస్కరణలకు విశ్వవిద్యాలయాల్లో మార్పులకు అవకాశం జాతీయ స్థాయిలో యూజీసీ ఏఐసిటి కూడా కొత్త పందాలోనే అనే హెడ్డింగ్స్ మనకి వాళ్ళ సాక్షి దినపత్రికలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించి అత్యంత కీలకమైన సమాచారం మనకి ఇక్కడ కనబడుతుంది రాబోయే కొత్త సంవత్సరంలో విద్యారంగం వినూత్న జవసత్వాలను సంతరించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి జాతీయ రాష్ట్ర స్థాయిలో గణనీయమైన మార్పులు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటీవల రీసెంట్గా ముఖ్యమంత్రి విద్యాశాఖపై జరిపిన సమీక్ష తర్వాత రాష్ట్రంలో విద్యారంగంలో రానున్నటువంటి మార్పుల విషయంలో కొన్ని సంకేతాలు అయితే మనకు వచ్చినాయి అటు ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి స్టార్ట్ చేస్తే పీజీ విశ్వవిద్యాలయ స్థాయి వరకు కొత్త అడుగులు పడవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి మరోవైపు జాతీయ స్థాయిలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి వంటి సంస్థలు కూడా ఈ ఏడాది కీలకమైనటువంటి రిఫార్మ్స్ కోసం అయితే రెడీ అవుతున్నాయి ఇక్కడ ఈ ఆర్టికల్లో భాగంగా మనం ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాము ఫస్ట్ ఉపాధ్యాయ కారుల భర్తీపై ఆశలు ఇది ఇప్పుడు ట్రెండింగ్లో మనకి కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఏ పేపర్ చూసినా గత నాలుగైదు రోజుల నుంచి వరుసగా మెగా డిఎస్సి అనే ప్రకటన ఉన్నాయి ఎందుకంటే గవర్నమెంట్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ కారులన్నింటినీ కూడా భర్తీ చేయాలని అందులో మనకి ఇరవై ఆరు వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి వీటిలో ఇప్పటికే పన్నెండు వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి ఐదు వేల పోస్టులకి గతంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ కల్పిస్తే ఇంకొక పదివేల వరకు ఎజిటి పోస్టులు ఇక్కడ వేకెన్సీ కావడం అనేది జరుగుతుంది అంటే దాదాపు ఇరవై రెండు వేల పోస్టులు అయితే మరి భర్తీ చేయాల్సి ఉంది అని ఇక్కడ చెప్తున్నప్పటికీ సరే అన్ని పోస్టులు కాకపోయినప్పటికీ కూడా అభ్యర్థులు ఆశించిన స్థాయిలో అయితే తప్పకుండా ఈ డిఎస్సిలో ప్రకటించాలని ప్రభుత్వము ఒక దృఢమైన నిశ్చయంతో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది సో అదొకటి డిఎస్సి గురించి రెండవది కాలేజీ విద్యకు మంచి రోజులు అనే ఆర్టికల్ ఇక్కడ కనిపిస్తుంది గవర్నమెంట్ జూనియర్ అండ్ డిగ్రీ పాలిటెక్నిక్ ఈ కాలేజెస్లో రెండు వేల నాలుగు వందల బోధనా సిబ్బంది పోస్టుల భర్తీ కోసము లాస్ట్ ఇయర్ మనకు ఫైనాన్షియల్ అప్రూవల్ ఉంది కానీ రోస్ట్ పాయింట్ విషయంలో న్యాయపరమైన ఇబ్బందితో మరి ఈ భర్తీ ప్రక్రియ కూడా ముందు కదలలేదు ఇవాళ డిగ్రీ కాలేజీల్లో రెగ్యులర్ అధ్యాపకులు జస్ట్ ఎంత పన్నెండు వందల మంది ఉన్నారు నాలుగు వేల ఏడు పోస్టులు మీకు అక్కడ భర్తీ చేయాల్సి ఉంది డిగ్రీ కాలేజ్లో జూనియర్ కాలేజీల్లో ఆరు వేల ఎనిమిది ఉంటే నాలుగు వేలకు పైగా వేకెన్సీస్ ఉన్నాయి అని ఇక్కడ తెలియజేస్తున్నారు కాబట్టి వీటన్నిటిని భర్తీ చేసేందుకు ఒక రిపోర్ట్ ఇవ్వమని గవర్నమెంట్ అడిగినట్టు మనకు అర్థమవుతుంది ఎందుకంటే కాంగ్రెస్ అభయహస్తంలో ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది కాబట్టి దానికి అనుగుణంగానే మరి ఆయా డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని వేకెన్సీస్ ఇప్పటికిప్పుడు మనం ఫిల్ చేయవచ్చు అనే సమాచారాన్ని అయితే వేగంగా కలెక్ట్ చేస్తున్నట్టు మనకు అర్థమైపోతూ ఉంది ఆ కొత్త ఏడాదిలో కాలేజీ విద్యకు కూడా మనకు మంచి రోజులు వచ్చినట్టే అని మనం భావించవచ్చు ఇక రాష్ట్రంలోని యూనివర్సిటీస్లో మూడు వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వము సుముఖంగా ఉన్నట్టు అర్థమవుతుంది ఇంకొక వైపు అటు ఉన్నత విద్యా మండలి తర్వాత యూనివర్సిటీస్లో కూడా కొన్ని రిపాన్స్ తేవడానికైతే గవర్నమెంట్ చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది పరీక్షలకు సన్నమద్ద సన్నద్ధం ఫిబ్రవరి లో మనకి ఇంటర్నీటి ఎగ్జామ్స్ ఉన్నాయి మార్చిలోనేమో టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా గతంలో మరి కొన్ని పేపర్ లీకేజ్ ఇష్యూస్ కావచ్చు దానివల్ల కొంత ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది కాబట్టి అలాంటివి జరగకుండా పకడ్బందీగా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని గవర్నమెంట్ ఆదేశించింది సో ఇది కూడా మనకి ఒక ఆర్టికల్ కనిపిస్తుంది ఇక మారుతున్న సిలబస్ అని ఇంకొకటి మనకి ఇక్కడ కనబడుతుంది ఏంటంటే మనకి పాలిటెక్నిక్ సిలబస్ను మార్చబోతున్నారు ఎందుకంటే విద్య విదేశాల్లోనే డిప్లొమా చదువు అమలు చేస్తున్న పాఠ్య ప్రణాళికను ఆధారంగా చేసుకొని కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఇప్పటికే రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి ఒక్కొక్క డిప్లొమా బ్రాంచ్కి ఒక్కొక్క నిపుణుల కమిటీని కూడా అపాయింట్ చేయడం జరిగింది వీరు సింగపూర్ చైనా దేశాల్లోని సిలబస్లను ఈ కమిటీలు పరిశీలిస్తాయి పాలిటెక్నిక్ విద్యలో ఇంటర్న్షిప్ ఆన్లైన్ మూల్యాంకనం ఓపెన్ బుక్ విధానం వంటి రిఫార్మ్స్ అయితే తీసుకొని వచ్చే అవకాశాలు మనకు రెండు వేల ఇరవై నాలుగులో కనిపిస్తున్నాయి అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక వార్త మరిన్ని డీమ్డ్ వర్సిటీలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను ఈ ఏడాది కీలక మార్పులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది డీమ్డ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఇప్పటిదాకా ఉన్నటువంటి గైడ్ లైన్స్ను ఇంకా సులభతరం చేయాలని భావిస్తుంది ఇప్పటికే సంబంధిత డ్రాఫ్ట్పై అన్ని వర్గాలు ఆమోదం తీసుకున్నారు మూడేళ్ళు వరుసగా న్యాక్ ఏ ప్లస్తో పాటు గ్రేడ్లో నాలుగు పాయింట్లకు గాను కనీసం త్రీ పాయింట్ ఫోర్ పాయింట్లు సాధించిన కాలేజీలన్నిటికీ డీమ్డ్ హోదా ఇవ్వాలని యూజీసీ నిర్ణయించింది ఇది చాలా కీలకమైనటువంటి నిర్ణయం అనే మనం చెప్పుకోవచ్చు దీన్ని బట్టి తెలంగాణలో పది కాలేజీలకు డీమ్డ్ హోదా లభించే వీలుంది మరోవైపు విదేశీ విశ్వవిద్యాలయాలు మన దేశంలో బ్రాంచ్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాయి వాటికి యూజీసీ సాంకేతిక విద్య యూజీసీ సాంకేతిక విద్యా మండలి సూత్రప్రాయ అంగీకారం తెలిపాయి విదేశీ యూనివర్సిటీల రాకతో విద్యా బోధనలో మార్పు రావచ్చని నిపుణులు చెప్తున్నారు సో ఇది మనకి ఇవాళ ఈ సాక్షి పత్రికలో విద్యకు నూతన జవసత్వాలు శీర్షికన ప్రచురించబడ్డటువంటి ఒక ఆర్టికల్ని నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయా చేశాను మరిన్ని అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను